హలో వెల్కమ్ టు సినిమా ముచ్చట్లు విత్ సంజనా డుగ్గు. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు భాగ్శాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా మస్తుండే. ఎంటర్టైనింగ్ క్రైమ్ కామెడీ అనే థీమ్ ప్రామిస్ చేసినట్టే డెలివర్ చేసిండ్రు. ఫస్ట్ హాఫ్ అంతా లైట్ హార్టెడ్ కామెడీతో, ఒక మంచి పాట అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ ద రింగ్ తో క్రిస్ప్ ఉండే. సమ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లైక్ హీరో శ్రీ సింహ, విలన్ జాన్ విజయ్ అండ్ వైవా హర్షాస్ క్యారెక్టర్ వర్ ఇంట్రెస్టింగ్లీ మేడ్. హీరో శ్రీ సింహ డెలివర్ అ గుడ్ పర్ఫార్మెన్స్ విత్ హిస్ యాక్టింగ్, డాన్స్ అండ్ కామెడీ టైమింగ్. సెకండ్ హాఫ్కి వస్తే రింగ్ గురించి చేసి కొంచెం ఇంటెన్స్ అవుతుంది, ఇంకా ఫన్నీ గుడ్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి ముందు హీరో ఒక మోనోలాగ్ డెలివర్ చేస్తాడు. అది హీరోయిన్ కి చెప్పాల్సింది పోయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటాడు. దాట్ ప్లేస్మెంట్ మేడ్ ఇట్ రియలీ ఫనీ అండ్ కూడోస్ టు డైరెక్టర్ ప్రణీత్ ఆన్ ఇట్. క్లైమాక్స్ ఫైట్ ఒకటి కొంచెం ల్యాగ్ అనిపించింది. ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుంటుండే అనిపించింది. But still, the team did their best by adding a nice song to it. ఇంకేమైనా చెప్పేస్తే స్పాయిల్స్ ఇచ్చేసిన అంటారు. అందుకని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బేసికలీ స్టోరీ మొత్తం రింగ్ గురించి అని మనందరికీ తెలుసు. హీరోకి రింగ్ ఎందుకు కావాలి, విలన్ కి రింగ్ ఎందుకు కావాలి, అసలు ఎవరికి దొరుకుతుంది అనేదే కథ. ఇది మీరు తెలుసుకోవాలంటే పోయి సినిమా చూడండి. రిమెంబర్, మూవీస్ ఆర్ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆల్సో మా ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. బాయ్ బాయ్.